కలుగునుగాక. ఈ సమయంలో మరి దేవాది దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. అలాగే మరి గుడివాడ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అలాగే ఈ ప్రవచన ఛానల్ వారికి కూడా, మరి ఇది నిర్వహిస్తున్న డైరెక్టర్ గారికి, పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ క్రిస్మస్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ కలుగునుగాక. ఈ సమయంలో మరి కొద్దిసేపు క్రిస్మస్ సందేశాన్ని, దేవుని వాక్యాన్ని మనందరం విందాం. దయచేసి మరి బైబిల్ ఉన్నవారు చూడండి, లూకా సువార్త 1:34. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగన దాన్ని ఇది ఎలాగూ జరగనని అనగా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మరియమ్మ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది ఎలా జరుగును, దూత వచ్చి మరి నువ్వు గర్భవతి అవుతావని మరి మరియమ్మకి చెప్పినప్పుడు మరియమ్మ ప్రశ్నిస్తుంది, ఇది ఎలా జరుగుద్ది. నిజంగా మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు కానీ, పెళ్లి చేసేటప్పుడు కానీ, లేదంటే ఈ లోకంలో కొన్ని కార్యక్రమాలు మనం చేసేటప్పుడు ఎలా జరిగిద్దని మనం ఓకే ఆలోచిస్తూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దాని గురించి కొంత దిగులు పడుతూ ఉంటాం. ఇక్కడ మరియమ్మ కూడా మరి తన జీవితంలో ఇంకేమీ జరగలేదు, అయినా మరి ఆ పరిస్థితిని చూసి ఇది ఎలా జరిగిద్ది అంటే, ఏమీ జరగకపోయినా ఆమె దేవుని బిడ్డలారా గర్భవతి ఎలా అవుద్దని ఒక సందేహం
ఆమెలో ఉంది. ఈ రోజున ఇలాంటి సందేహాలు దేవుని బిడ్డలారా చాలామందిలో ఉంటాయి. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన కొండ మీద వాక్యం చెబుతున్నాడు. అక్కడికి చాలామంది ప్రజలు వచ్చారండి. ఆయన వాక్యం చెబుతూ ఉండగా 3 రోజులు గడిచిపోయింది. అంటే వాక్యం చెబుతుంటే వీళ్ళ మనసు మైండ్ వాక్యం మీదే కేంద్రీకరించటం వలన 3 రోజులు అలా గడిచిపోయింది. 3 రోజుల తర్వాత యేసు ప్రభు వాళ్ళని ఇళ్ళకి పంపించేసేటప్పుడు శిష్యులను పిలిచి అంటాడు, మీరు వీళ్ళకి ఆహారం పెట్టండి అన్నప్పుడు వాళ్ళకి సందేహం వచ్చింది. ఏంటి ఆ సందేహం అంటే, ఏదన్నా వాక్యం చెప్పమంటే ఇక్కడ చెప్పగలుగుతాం కానీ మేము ఈ ఎడారిలో మరి వీళ్ళకి భోజనం మేము ఎక్కడి నుంచి పెట్టాలని చెప్పేసి వాళ్ళకి ఒక సందేహం వచ్చింది. అసలు ఇది ఎలా జరిగింది? ఇన్ని వేల మందికి దేవుని బిడ్డలారా మరి ఆహారం పెట్టాలంటే కష్టం. వాళ్ళకి అదే సందేహం వచ్చింది. యేసు ప్రభు అంటాడు, మీరు వీళ్ళకి ఆహారం పెట్టండి అంటే వీళ్ళు అంటారు అసలు ఇది ఎలా జరిగింది, ఇది సాధ్యమేనా ఈ ఎడారిలో అని వాళ్ళు సతమతంతో సందేహంతో ఉంటారు. యేసు ప్రభుకి నిజంగా అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆత్మయున్న దేవుడు. మనం ఏదైతే దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తామో సందేహం లేకుండా అది ఎంత క్లిష్ట పరిస్థితి అయినా అసాధ్యమైనదైనా సరే నా దేవుడు ఈ వాక్యం వింటున్న నీ ఇంట్లో నీ కుటుంబంలో సాధ్యం పరుస్తాడు. అయితే ఆయన మీరు వాళ్ళకి ఆహారం పెట్టండి అంటే వీళ్ళు అంటారు ఇది ఎలా జరిగింది అంటాడు. మీకు తెలుసు ఆ వాక్యం, ఆ సందర్భం కూడా మీకు బాగా తెలుసు. అప్పుడు వెంటనే దేవుని బిడ్డలారా ఒక చిన్న బాబు ఆయన దగ్గరికి ఒక బాక్స్ తెత్తం చూశాం. ఆ బాక్స్లో ఎన్ని ఉన్నాయి? 5 రొట్లు 2 చేపలే ఉన్నాయి. దేవుని బిడ్డలారా మరి అది దేవుడు తీసుకుని ప్రార్థన చేసి ఆ శిష్యులకి ఇచ్చినప్పుడు ఈ 5 రొట్లు 5,000 మందికి ఎలా ఇది సరిపోద్ది అని వాళ్ళకి సందేహం వచ్చినప్పటికీ ప్రభు మాట వాళ్ళు విని పంచిపెట్టినప్పుడు ఎన్ని వేల మంది తిన్నారో మీకు బాగా తెలుసు. దాదాపుగా మరి అక్కడ 1,000 మంది ప్రజలు వచ్చారు, కానీ వాళ్ళు లెక్క పెట్టింది 5,000 మందిని. దేవుని స్తోత్రం. కాబట్టి ఎలా జరిగిద్ది అనేది మనం పక్కన పెట్టేయాలి. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మన దేవుడు గొప్ప దేవుడు. నువ్వేదన్నా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు ప్రభు మీద ఆధారపడండి. ఎలా జరగాలో దేవుడు చూసుకుంటాడు. దేవా ఇదిగో నేను ఈ పని చేస్తున్నాను, లేదు దేవుడు నీకు ఒక పని చూపించాడు, ఆ విషయంలో ప్రభువుని అడగండి. ఎలా జరిగిద్ది అనేది అది నువ్వు కాదు జరిగించేది, ఆ జరిగించేది ఎవరనంటే నీ పక్షంగా ఉన్న నీ దేవుడే. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనం దేవుని బిడ్డలారా ఎలా జరిగిద్ది అనేది క్వశ్చన్ మనకు అనవసరం. మనం దేవుణ్ణి నమ్మటం, వాక్యాన్ని నమ్మటం. మరియం అంటుంది, నాకు ఇంక ఏమీ కాలేదు, ఇది ఎలా జరిగింది, నేను ఎలా గర్భవతి అవుతానని సందేహిస్తుంది. ఇంకో సందర్భం మీకు ఇక్కడ మీకు గుర్తు చేస్తాను. కానాను వివాహం విషయంలో మరి అక్కడ దేవుని బిడ్డలారా ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతే యేసు ప్రభు మరి తల్లిగారు అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళంతా ఆ వివాహానికి సంబంధించిన వాళ్ళంతా ఆ తల్లికి చెప్పుకున్నారు, వెళ్ళి సమస్యను చెప్పారు. చెబితే ఆమె అంటది, ఆయన వస్తాడు, మీరు మీ సమస్యను ఆయనకి చెప్పండి. ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభులు వారు. అప్పుడు ఆయన వివాహానికి వచ్చాడు. మరి అక్కడున్న ఆ ద్రాక్షారసం అయిపోయింది, సమస్య ఏంటో చెప్పుకున్నారు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆ ఖాళీగా ఉన్న డ్రమ్ముల్లో నీళ్లతో నింపమన్నాడు. అసలు అక్కడ నిజంగా చెప్పాలంటే చాలా టెన్షన్తో ఉన్నారు, కంగారులో ఉన్నారు. ప్రభు వచ్చాడు, ప్రభుకు సమస్య చెప్పుకున్నారు. ప్రభు ఏమంటున్నాడంటే నీళ్లతో డ్రమ్ముల్ని నీళ్లతో నింపండి. దేవుని బిడ్డలారా ఎలా సాధ్యం, ఇది ఎలా జరిగింది? కావాల్సిందే ద్రాక్షారసం అయితే వీళ్ళు ఈయనేంటి నీళ్లతో నింపమంటాడు అని చెప్పేసి వాళ్ళకు ఒక డౌట్ రావచ్చు.
అయినా ఆ సందర్భంలో దేవుడు చెప్పాడు కాబట్టి చేద్దామని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ విశ్వాసంతో చేశారో అవిశ్వాసంతో చేశారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ప్రభు మాటను విని వాళ్ళు ఏం చేశారంటే ఆ డ్రమ్ముల్ని దేవుని బిడ్డలారా నీళ్ళతో నింపారు. వెంటనే ప్రభు అంటాడు, ఇప్పుడు మీరు వాళ్ళకి పోయిండి అనగానే నీళ్లు బయటకు రాలేదండి, ద్రాక్ష రసం తీశారు లోపల నుంచి. అంటే మనం ఎలా జరిగింది ఇది అని సందేహించవసరంలా, మనం నమ్ముకున్నది గొప్ప దేవుడు కాబట్టి, ఆయన అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చగలిగిన గొప్ప దేవుడు కాబట్టి, ఆ దేవుని దగ్గర మనం ప్రార్థన చేయటం వరకే, నమ్మటం వరకే, విశ్వసించటం వరకే, అది ఏదైనా అవ్వచ్చు, అది ఎంతటి కార్యమైనా అవ్వచ్చు. దేవుని బిడ్డలారా, మోషే కూడా ఎలా జరిగింది, నా వల్ల ఏమవుద్ది, నేను నత్తోణ్ణి చేతగానోణ్ణి, ఆ ఇశ్రాయేలుని నేను ఎలా విడిపించగలను ప్రభు అని, నా వల్ల అవదయ్యానంటే ప్రభు నీ వలన జరిగింది నువ్వు నిలబడు అన్నాడు అంతే. మోషేకి జ్ఞానోదయం కలగటానికి ఒక చిన్న అద్భుతం కూడా చేశాడు. ఏంటంటే, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కర్ర భూమి మీద అనగానే దేవుని బిడ్డలు అది పాము అయిపోయింది, ఆ పాముని తోక పట్టుకోగానే కర్ర అయిపోయింది. అప్పుడు వెంటనే మోషే కళ్ళు తెరవగలిగాడు. అక్కడ మోషే కొంత విశ్వాసం వచ్చింది, ధైర్యం వచ్చింది, ప్రభు నాతో ఉన్నాడు, ఇక నేను ఏదైనా చేయగలుగుతానని గొప్ప విశ్వాసంతో దేవుని బిడ్డలారా మోషే మరి ఆ విధంగా ఇశ్రాయేలుల్ని బయటికి ఆ కార్యం నుంచి, ఆ అద్భుతం నుంచి బయటికి తీసుకొచ్చినట్లుగా బైబిల్లో మనం చదువుకుంటున్నాం. ఈ సందర్భాన్ని ఎన్నోసార్లు మీరు విన్నారు, ఎన్నోసార్లు ఎంతోమంది దైవ సేవకులు బోధించడం మీరు విన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇది ఎలా జరిగిద్ది, యేసు ప్రభు జరిగిస్తాడంతే, మనం ఏం చేయగలుగుతామండి? మనం ఏదో ఆలోచించేస్తాం, అది చేయాలి, ఇది చేయాలి, వ్యాపారం పెట్టాలి, ఉద్యోగం చేయాలి, అటు చేయాలి, ఇటు చేయాలి, మన వల్ల ఏమీ అవదు. ప్రార్థన చేసి ఇది మీరే జరిగించండియా అని మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. అది ఏదైనా సరే ఎలా జరిగిద్ది అనేది క్వశ్చన్ మనకు వద్దు, జరిగించేవాడు దేవుడే. 5,000 మందికి ఆహారం పెట్టింది దేవుడే, ఎలా జరిగిద్ది అనే శిష్యులు కంగారు పడుతున్నాం. అలాగే వివాహానికి వచ్చిన వాళ్ళకి ఇది ఎలా సరిపోద్ది, నీళ్ళతో నింపమంటున్నాడు ఏంటని వాళ్ళు కంగారు పడుతున్నారు. కానీ యేసు ప్రభు ద్రాక్ష రసం వాళ్ళకి ఇచ్చాడు, వచ్చిన వారంతా తృప్తిగా తాగారంట. చాలామంది 2 సార్లు తాగినట్లుగా దేవుని బిడ్డలారా మనకు అర్థమవుతుంది అక్కడ. కాబట్టి మోషే కూడా ఫస్ట్ నేను వెళ్ళన్నాడు, నా వలన ఏదీ జరగదు, ఎందుకంటే నేను నత్తోని మాట మరి చేతకానోడిని, నా వలన ఏం అవదని చెప్పేసి మోషే కూడా దేవుని బిడ్డలారా అలా మాట్లాడినప్పుడు మోషే ద్వారా అన్నీ జరిగించాడు. ఇంకో సందర్భం ఈ సమయంలో మీకు గుర్తు చేస్తున్నా, ఇది ఎలా జరిగిద్ది అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. కాబట్టి యేసు ప్రభు శిష్యులు సముద్రం మీదకి వెళ్ళి దేవుని బిడ్డలారా చేపలు పడుతున్నారు, వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. అయినా సరే వాళ్ళు దేవుని బిడ్డలారా మరి ఆ రాత్రి అంతా చేపలు పడుతున్నారు, కానీ ఒక్క చేప కూడా పడలేదని బైబిల్లో ఉంది. చేపలు పడటానికి వెళ్ళారు కానీ ఒక్క చేప కూడా పడలేదని బైబిల్లో రాసి ఉంది, మీకు తెలుసు అది కూడా. అయితే దేవుని బిడ్డలారా వాళ్ళు నిరాశతో నిస్పృహలతో మరి బయటకు వచ్చారు, అలసిపోయి వచ్చారు. ఆ సందర్భంలో యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు, అయ్యి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సమస్యను యేసు ప్రభుకి చెప్పుకున్నారండి. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను చెప్పినట్లుగా మీరు చెయ్యండి అని. అంటే అసలు ఎలా జరిగిద్ది, మనం మనకంతా తెలుసు సముద్రంలో ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయో, ఆ అనుభవం మనకు తెలుసు, అయినా మన అనుభవం మనకు పనిచేయలేదు. సరే ఈయన దేవుడు కాబట్టి ఈయన చెబుతున్నాడు, ఈయన అనుభవం నేర్చుకుందారని చెప్పేసి నీ మాట చప్పున వల వేతకి వెళ్తామని వెళ్ళారు. ఎలా జరిగింది ఇది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు కూడా ఒక్క చేప పట్ల, కానీ యేసు ప్రభు చెప్పగానే దేవుని బిడ్డలారా వాళ్ళకి విస్తారంగా చేపలు పడినట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. ఎలా జరిగింది,
రాత్రంతా వాళ్ళకి ఏమి పట్ల, కానీ యేసు ప్రభు చెప్పగానే దేవుని బిడ్డలారా విస్తారమైన చేపలు పడినట్లు మనం లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా మరి ఈ పరిస్థితులు, ఈ మీటింగ్స్ ఎట్లా జరుగుతాయి, మరి ఈ పని ఎలా అవుద్ది, అసలు డబ్బుల విషయంలో పని అవుద్దా లేదా ఇది జరిగిద్దా జరగదా అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు మనం టెన్షన్ పడుతూ ఉంటాం, కంగారు పడుతూ ఉంటాం. మనం కంగారు పడవసరం లేదండి, ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మనం దేవుని బిడ్డలారా దేవుడి వైపు చూసేవాళ్ళం. కాబట్టి మనం నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రార్థనలో మనం ఉండాలి. ప్రార్థనలో ఉంటే తప్పనిసరిగా ఆయన ప్రార్థన ఆలకించి మరి జరగరాని ఆ పనిని జరిగేటట్టుగా చేసి నిన్ను సంతోషపెట్టే మన దేవుడు అన్నమాట ఈ దేవుడు. అయితే ఇక్కడ గాబ్రియేలు దూత మరియమ్మ దగ్గరికి వచ్చి మరి నీవు గర్భవతి అవుతావు అని చెప్పగానే మరియమ్మ ఎలా జరిగింది ఇది ఏమండి, ఈ లోకంలో మరి ఒక స్త్రీ గర్భవతి అవ్వాలంటే మరి వివాహం అయి ఉండాలి. వివాహం కాకోకుండా గర్భవతి అయిందంటే నిజంగా ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో మాటలండి. సరే అవన్నీ పక్కన పెడితే అసలు ఇది ఎలా జరిగింది అనే ఒక సందేహం మరియంలో ఉండిపోయింది. అప్పుడు దూత అంటుంది, అక్కడ మీరు క్లియర్గా చదువుకుంటే 5 చదువుతున్నాం, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు. అంటే ఈ రోజున ఒక పని మీరు తలపెట్టారంటే అది జరగాలంటే పరిశుద్ధాత్మ అనే దేవుడు నీలో ఉండాలండి. ఏదో నేను దేవుణ్ణి నమ్మేసానంటే కుదరదు, ప్రార్థన చేస్తున్నానంటే కుదరదండి. ప్రార్థనతో పాటు ఆత్మ అనే ఒక దేవుడు నీలో ఉండాలి, ఆత్మదేవుడు. ఈ రోజున మనం ఆత్మ కలిగి ఉన్నాం కాబట్టి మాట్లాడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం. అలాగే దేవుడు అనేవాడు కూడా ఆత్మయి ఉండాలి, అంటే గ్రహించాలి, మాట్లాడాలి, వినాలి మనం చెప్పేది. అది ఆత్మ అంటే దాన్నే దేవుడు అంటాం. ఆత్మ అనే దేవుడు మన బాధను వినాలండి, దాన్నే పరిశుద్ధాత్మ అంటాం. ఆ పరిశుద్ధాత్మను నువ్వు ఎప్పుడైతే పొందుకున్నావో వెను వెంటనే దేవుని కార్యాలు జరగటం మొదలు పెడతా ఉంటాడు దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీ పనులన్నీ సంపూర్ణంగా పూర్తయిపోతాయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాకాడ సంతోషం, సమాధానం, అలాగే ఈ క్రిస్మస్ సంతోషం, ఆనందం మనకు కలిగిద్ది. అసాధ్యం సాధ్యం అవుద్దండి పరిశుద్ధాత్మ ఉన్న వాతావరణంలో. ఇది జరగదనుకుంటే పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉంటాడో అక్కడ జరిగిస్తాడండి. అయితే మనము ప్రార్థన చేయాలి, ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను నమ్మాలండి. మనం ఆయన వైపు మనం చూడాలి, చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క అసాధ్యాన్ని సాధ్యంగా మారుస్తాడు. ఇది ఎలా జరిగింది అని దేవుని బిడ్డలారా మరియమ్మ వెంటనే అన్నప్పుడు దూత ఇచ్చే జవాబు అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడి వలన అవ్విద్ది. కాబట్టి ఈరోజున నీ కుటుంబంలో మీరు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా పరిశుద్ధాత్మ దేవుడి వలన జరిగిద్ది అన్న విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. ఏదైనా దేవుని వలనే జరగాలి, కానీ మన జ్ఞానం వలన ఏమండి, మన చదువు వలన, లేదంటే మనకున్న డబ్బు వలన, హోదా వలన అది జరిగింది ఇది జరిగిద్ది అంటే జరిగిద్దేమో కానీ కొంతకాలమే ఉంటుంది. అది ఏదైనా శాశ్వతంగా జరగాలంటే పరిశుద్ధాత్మ వలనే ఆ కార్యము జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ సందేశం వింటున్న మీరు ఎలా జరిగిద్ది అనే సందేహించుకోకుండా, ఆలోచించుకోకుండా
ఒక పని చేసేటప్పుడు ఎక్కువ సమయము ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థనలు ఉండండి. ప్రభా నన్ను రగిలించయ్యా, నన్ను మండించయ్యా, నన్ను మరి జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పేసి ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఈ సందర్భంలో ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేయాలి. నేను ఒక గుడ్డివాడు యేసు ప్రభువును గురించి కథలు కథలుగా విన్నాడు. విని యేసు ప్రభు ఏ వీధిలో అయితే వస్తాడో, ఏ రోడ్డుకైతే వస్తాడో అక్కడ ఆయన కూర్చున్నాడు. కూర్చుని ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు రాగానే యేసు ప్రభు అని కేకలు వేస్తున్నాడు, మొర పెడుతున్నాడు. కానీ యేసు ప్రభు ఆయన కొంత సైన్యముతో వెళ్ళిపోతున్నాడు. అది యేసు ప్రభుకి ఈ గుడ్డివాడి కేక యేసు ప్రభు చెవిలో పడిందండి. అంటే మనం చేసే ప్రతి ప్రార్థన ఏదైనా యేసు ప్రభు వినేటట్టుగా ఆయన చెవిలో పడాలి. వెంటనే అంత సైన్యం ఉన్నా సరే, అంత బిజీలో యేసు ప్రభు ఉన్నా, వీడి కేక వలన యేసు ప్రభు తన సైన్యముతో ఆగాడండి, నిలిచాడండి. వీడి కేక వేసాడు, ఆయన నిలిచాడు. నిలిచి ఆ వ్యక్తితో మాట్లాడాడండి. ఇక్కడ ఎందుకు ఈ గుడ్డివాడిని జ్ఞాపకం చేశానంటే, మీకు చాలామంది ఈ రోజున నా స్థితి తక్కువ అని నా ప్రార్థన ఆరకెత్తాడా, నేను ఒక వ్యభిచారిని, దొంగను, అబద్ధికుడిని, మోసగాళ్ళం, మా ప్రార్థన ఏం ఆలకెత్తాడులే, భయంకరమైన మనుషులు అని మనకు మనం కించపరుచుకునేటట్టుగా ఎప్పుడూ ఉండకూడదు. ఆయన పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించే దేవుడు అండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకు మనం కించపరుచుకునేటట్టుగా ఉండకూడదు. ఆయన పాపి అయిన మనల్ని ప్రేమించే దేవుడు, పాపాన్ని ద్వేషించే దేవుడు. కాబట్టి మనం మన పాపాలను ఒప్పుకొని హృదయపూర్వకంగా ఆయనకి ప్రార్థన చేసి ఆత్మతో ఆరాధన నిజంగా చేస్తే కనుక ఖచ్చితంగా నీ కోసం నిలబడి నీ మాట వినే దేవుడు. గుడ్డివాడు కదా, వాడి వల్ల ఏంటి ప్రయోజనం అని చెప్పేసి దేవుడేం అనుకోలేం. ఆ ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకని ఆయన సైన్యముతో ఉన్నా, ఆయన బిజీతో ఉన్నా, వాడి కేక విని ఆయన నిలిచిన దేవుడండి. ఈ రోజున నీకోసం నిలబడుతున్న దేవుడు. నువ్వు ఎప్పుడు పాట పాడతావని, ఎప్పుడు మారతావని, ఎప్పుడు నీ జీవితాన్ని బాగు చేసుకుంటావని నీకోసం ఆయన నిలబడి ఎదురు చూస్తున్న దేవుడు. హృదయం అనే తలుపునద్ద ఆయన తట్టుతున్న దేవుడు. నువ్వు చేయవలసింది ఒకటే, నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని దేవుని పనిని లేదంటే నీ పనిని ప్రారంభించడం నీ వంతు. అది జరిగించేది నా దేవుడు వంతు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ సందేశం వింటున్న మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్ని పనులు అయితే పెండింగ్లో ఉండిపోయినాయో, ఎన్ని సమస్యలతో అయితే ఉండిపోయారో, ఇక ఏ దేవుడి వల్ల అవుతుందని నువ్వు అనుకుంటున్నాము. నేను కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, యేసు ప్రభు కూడా ఏం చేయట్లేదని నువ్వు అనుకుంటున్నాము. ఇలాంటి అసమర్థమైన మాటలు మానేసేసి సమర్థవంతమైన వ్యక్తిగా ఉండి సమర్థవంతమైన మాటలు మాట్లాడుతూ దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా కార్యాలు చేస్తాడని బలమైన నమ్మకంతో మీరుండండి. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదండి, ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన గొప్ప దేవుడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ వాక్యం వింటున్న నా ప్రియ తల్లి, తండ్రి, దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మండి, విశ్వసించండి, ఆయన మీద మీరు ఆనుకోండి, ఆయన ఆ కార్యం జరిగిస్తాడు. ఎలా జరిగిద్ది అని శిష్యులు సందేహించారు, తర్వాత వాళ్ళు నవ్వారండి, నువ్వు మన దేవుడు గొప్పోడని. ఎలా జరిగిద్దని పెళ్ళోళ్ళు ఆశ్చర్యపోయారు, తర్వాత పెళ్ళోళ్ళు సంతోషించారు. మోషే ఎలా జరిగిద్ది అని అనుకున్నాడు, కానీ కొన్ని లక్షల మందిని లోకం నుంచి, పాపం నుంచి, చెర నుంచి మోషే విడిపించాడండి దేవుని కృప వలన. ఈరోజు నీ వాక్యం వింటున్నా నువ్వు కూడా విడిపించబడతావు. నీకు అప్పులు ఉన్నాయా, ఎలా జరిగిద్దని ఆలోచించు, మాకు అప్పులు తీర్చని ప్రార్థన చేయి అంతే. నీకు సమస్యలు ఉన్నాయా, చెప్పుకోలేని బాధ, దేవుని బిడ్డలారా దుఃఖంగా ఉన్నావా, వేదనతో ఉన్నావా, దేవుడు ఉన్నాడు, మర్చిపోవద్దండి. ఎలా జరిగిద్దని కూడా నువ్వు ఆలోచించమాక, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి.
నువ్వు సంతోషిస్తావు, నువ్వు ఆనందిస్తావు. దేవుడు ఉన్నాడు, గొప్ప దేవుడు, ఆ దేవుడే అన్నీ జరిగిస్తాడు. మరొకసారి ఈ వాక్యాన్ని మీకోసం చదువుతున్నాను. లూకా సువార్త 1:34 నేను చదువుతున్నాను. నేను పురుషుని ఎరగన్న దానిని ఇది ఎలాగూ జరుగునని దేవుని బిడ్డలారా దూతతో అంటుందంట. ఒకసారి ఆలోచించండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఏ వయసులో అయినా సరే సంతానం ఇవ్వగలిగిన దేవుడు. మీకు తెలుసు అబ్రహాం విషయం, నేను వివరించవసరం, ఎన్నోసార్లు మీరు విన్నారు. అలాగే మానోహ విషయంలో మీకు బాగా తెలుసు, సంతానం లేని ఎంతోమంది విషయంలో వయసును బట్టి ఆయన అక్కడ ఏం కార్యం చేయాల. ఆయన చేయాలనుకున్నాడు, వృద్ధాప్యంలో చేశాడు, నడు వయసులో చేశాడు, యవన వయసులో కూడా చేశాడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నమ్మటం నీ వలనైతే సమస్తము సాధ్యం. లాజరు చనిపోగానే యేసు ప్రభుకి కౌరంపించారు, నువ్వు బాగా ఇష్టపడే వ్యక్తి అండి, మీ స్నేహితుడు లాజరు గారు చనిపోయారు ప్రభు అని యేసు ప్రభుకి కౌరంపించారు. కౌరంపిస్తే ఆయన మరి అనేక ప్రాంతాలకి సువార్త చెప్పడానికి వెళ్ళటం వలన రాలేకపోయాడు. ఓ 4 రోజుల తర్వాత, కొంత రోజుల తర్వాత, కొంత సమయం తర్వాత యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. వస్తే ఎక్కడ లాజరు అని అంటే, దేవుని బిడ్డలారా వీళ్ళు చెబుతుల్లా, ఎందుకనంటే ఇంకా నువ్వు వచ్చి ఏమన్నా బతికిస్తావా అన్నట్లుగా వాళ్ళ ఫీలింగ్లు ఉన్నాయి. చచ్చిపోగానే మేము వచ్చి నీకు చెప్పాము, కనీసం నువ్వు పట్టించుకోలేదు, అంతా అయిపోయింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాసన తప్పితే ఇంకేమి ఉండదు అని ఒక రకంగా యేసు ప్రభుకి జవాబిస్తున్నారు. యేసు ప్రభు అంటున్నాడు, అసలు ఎక్కడ ఆయన్ని ఎక్కడ సమాధి చేశారు మీరు అని చెప్పేసి యేసు ప్రభు అడగగానే ఆ విషయం వాళ్ళు చెప్పారు. నమ్మితే మీరు నమ్మితే నా మహిమను చూస్తారు, అయితే ఆ లాజరు ఎక్కడున్నాడో, ఆ సమాధి ఎక్కడో నాకు చూపించున్నాను కానీ. చాలా కష్టంగా అక్కడికి తీసుకెళ్ళారు. యేసు ప్రభు మరి అక్కడ చేసిన కార్యం, లాజర్ను లేపిన ఆ సందర్భం, అది కూడా మీకు బాగా తెలుసు, ఎన్నోసార్లు విన్నారు. ఇది ఎలా జరిగింది అసలు? ఈ సమయంలో నా సందేశం ఇది ఎలా జరుగును, ఎలా జరిగింది? పరిశుద్ధాత్మను తలుచుకుంటే చచ్చిపోయిన వాళ్ళు లేస్తారండి. పరిశుద్ధాత్మ తలుచుకుంటే నీ ఇల్లు పూర్తి అయిపోద్ది, నీ అప్పులు తీరిపోతాయి. ఎన్నో సంవత్సరాలుగా నీకు పిల్లలు లేరండి, పిల్లల్ని ఇవ్వగలుగుతాడు దేవుడు, సంతానాన్ని ఇవ్వగలుగుతాడు. వ్యాపారంలో కోల్పోయావా, ఏది కోల్పోయినా ఆయన తలుచుకుంటే నిన్ను మరలా నిలబెట్టగలిగిన సమర్థుడు, శక్తివంతుడు దేవుని స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నాం మీరు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చినప్పుడు కార్యాలు జరుగుతాయండి. నా పేరు కట్ట కొరనేలి అండి, దొండపాడులో దేవుని సేవ చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మరి నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన కూడా చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ సమయంలో మరి ఈ వర్తమానం ఎంతమంది అయితే విన్నారు వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఛానల్ వారిని ప్రభువా నాయన, గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న విశ్వాసుల సేవకుల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కలుగునుగాక.